గురువులందరికీ నమస్కారం. నా పేరు మున్రత్నం. మాది పుదూరు గ్రామం, నాయుడుపేట మండలం. భక్తి అంటే నాకు ఎక్కువ ఇష్టం. ఎక్కువ భక్తి ఆశ్రమంలో 4 సంవత్సరాలు ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో నా అనుభవం నేర్చుకున్నాం చాలా. అహం ఎక్కువ ఉండేది నాకు. ఆశ్రమంలో సేవ అనేది ఎక్కువగా చేసేది. గురువుగారు ప్రతిరోజు నన్ను తిట్టేది. ప్రతిరోజు తిడతామంటే నన్నే తిడుతున్నాడు, నేనే అన్నీ చేస్తామని ఉన్నాడా, ఎందుకు ఆయన నన్నే తిడుతున్నాడని నేను బాగా బాధపడేది. సరే అయిపోయినాక నేను ఈ రాఘవేంద్ర సారు మెడిటేషన్ అనేసి చేస్తామన్నారు. సరే వాళ్ళు చేస్తామన్నారని మనం ఏందబ్బా ఇది, శాకాహారం బాగా ఎక్కువగా నేను తీసుకునేది. సరే ఆయన అంటామంటే వీళ్ళు ఎంత మెడిటేషన్ అంటున్నారు, భక్తి అనేది ఎక్కువగానే ఉండేది. గోవింద మాలలో నేను 8 సంవత్సరాలు వేసిన నాయుడుపేట నుంచి తిరుపతికి పోయేది. పక్కన ఒక ఆయన నాగేశ్వరరావు అని అతను ఉండేది. రోజు మా ఇంటికి నైట్ 1 గంట కరెంట్ అయిపోతే బయట వచ్చేది. ఆయన ఉండేసి బయట కూర్చునేది ఇద్దరం. నేనేంటంటే ఒక దోమల్ని కొట్టేది. ఆయన ఉండేసి నువ్వు మాలేసుకున్నావు, దోమలు కొడుతున్నావు, పాపం కాదా అనేది. దోమలు కొడితే పాపం ఏందయ్యా, నువ్వు బలైన కూడా అనేది. నువ్వు మాలేసుకున్నావు, నేను మాలైను, నన్ను కొట్టవు, నిన్నెట కొడుతున్నాయి అని. సరే ఈయనేదో మనకి చెప్తున్నాడులే, సరే ఆయన పైన అయింది మన పని మంది అనేది. సరే నేను ఆలోచించా, మనం గోయింది మాలేస్తాం పరమాత్మ. ఆయన ఏం మాలేయుడు, ఆయనకి ఎప్పుడు జ్వరం అనేది ఏది కూడా రాదు. మేము నెలకి 3 సార్లు 4 సార్లు జ్వరం అనేది, కాలు నొప్పి అనేది బాధపడేది. సరే ఇది ఏందో చూద్దామని ఆయన రోజు వచ్చేది, నాకు చెప్పేది. సరే నువ్వు జ్ఞానం చేయమని ఆయన భార్య ఉండి తిట్టేది ఆయన్ని. ఆయన ఏదో ఉంటే నువ్వెందుకు రోజు ఆయన్ని ఈ మాట చెప్పడం అని. ఏందో రత్నయ్య నీకు చెప్పాలన్నది నాకు, నువ్వు మెడిటేషన్ చేయని ఆయన నాకు వచ్చి చెప్పేది. సరే ఏదో ఇందాం అనేసి నేను రోజు 1 గంట సాయంకాలం 1 గంట చేసాను. 25 రోజులకి నాకు చెయ్యి పైకి లేసేది లేదు, ఇలా ఉండేది. సరే ఒక పెద్ద ఆయన గడ్డం పెంచుకొని వచ్చి చెయ్యి వెనక్కి 1 గంటకి వెనక్కి లాగేసాడు. లాగితేనే మా ఆడవాళ్ళు లాగొట్టి అబ్బా వెంకటేశ్వర స్వామి దాన్ని చెయ్యి లాగేసినాడు, చెయ్యి బాగొచ్చింది అని చెప్పాను. ఇప్పుడు పత్రిజీ లాగినాడని మనకు తెలియదు. మెడిటేషన్ చేస్తున్నాం 1 గంట సాయంకాలం 1 గంట బాగా డీప్గా చేసేది. సరే ఆనాటికి చేస్తూ ఉండి 1 నెలకి వెంకటేశ్వర స్వామి దర్శనం. ఓ పెద్ద ఆయన గడ్డం పెంచుకొని వచ్చి నన్ను చెయ్యి పట్టుకొని లాక్కొని కొండల్లో వెళ్తా ఉన్నాడు. అప్పుడు మా ఆడవాళ్ళు కూడా నన్ను చెయ్యి పట్టుకునేసి ఆమె వచ్చేస్తాం. వచ్చేసిన గర్భగుడికి కాడికి వచ్చేసినాక ఈయన చెయ్యి వదిలేసింది. నన్ను పట్టుకొని ఆయన లాక్కొని వెళ్తా ఉన్నాడు. మన గర్భుడు ఆయన విగ్రహం వెనకాల ఒక లోయ, ఆ లోయ నుంచి లాక్కొని చీకట్లో తీసుకుని పోయి వదిలేసినాడు. వదిలేసే లోపలికి నేను ఈయన వదిలేసినాడు ఏందబ్బా అని చూసా, ఏమి చీకట్లో అవుపడ. అప్పుడు ఆయన తెల్లనామాలు పెట్టుకుని మెడిటేషన్లో కూర్చో ఉన్నాడు. ఆయన వెంకటేశ్వర స్వామిని చూసి గోయిందా 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 అనేసి రేతి అరిశా. అరస్తేనే మా ఆడోళ్ళు టక్కన లేపింది. లేపేసి ఏందే అరస్తున్నావు అంటే పరమాత్ముడి తోపట దర్శనం అయినాడు. అప్పటి నుంచి నేను వెంకటేశ్వర స్వామిని కూర్చొని ఈరోజుకి 5 సంవత్సరాలు అయింది. తిరుమలకి పోయేది లేదు, ఇక్కడనే కూర్చొని ఆయన పరమాత్మని చూసుకునేది. జ్ఞానంలో ఎక్కువగా బాగా పొందాము. సేవ అంటే నాకెంతో ఇష్టం. రాఘవేంద్ర సార్ కాడ పోత ప్రతి ఒక్క పని చేసేది. ఒక సమయానికి సారు విషయానికి నువ్వు దీనికి అర్హత లేవు అని అన్నాడు. ఏంటంటే మాకు ఒక నెంబర్స్లో నువ్వు ఒక అర్హత లేవు. ఏందబ్బా నాకు అర్హత లేదు, మీ భార్యకు ఉంది నీకు లేదు అన్నాడు. దాంట్లో చాలా నాకు ఏందబ్బా ఇట్టన్నాడు, ఏంది దీని గురించి అని ఆలోచించాను. ఎక్కువ ఆయన
పని మాత్రం సేవ మాత్రం నాకే ఇచ్చేది. మన రాజకీయంలో నెంబర్గా మన సూళ్ళపేట నియోజకవర్గంకి ఒక ప్రెసిడెంట్గా పెట్టాడు. ఆ ఎమ్మెల్యేకి నిలబెట్టి 2 నెలలు రాజకీయం మీద తిరిగి ఇంటింటికి పాంప్లెట్లు ఇచ్చి ఆ నియోజకవర్గంలో బాగా తిరిగి అక్కడ తెలుసుకున్నా, ఏంది రాబ్బా నీకు అర్హత లేదన్నాడు, ఏంది దీని గురించి అని తెలుసుకొని నా అహం ఎంత ఉన్నిందో అవి ఎంత తీసి పారేసేదానికి సారు మనల్ని ఆ మాట అన్నాడు అనేసి దాన్ని అర్థం చేసుకొని ఈరోజు పెద్ద గురువులాగా ఆయన అంటే ఎంతో ఆనందంగా పొందుకుంటా ఇంటింటికి శాకాహార ర్యాలీ బయలుదేరి ప్రతి ఒక్కరికి ఈ పిఎం ఛానల్ని చెప్తాం, పాంప్లెట్లు ఇవ్వటం, మేము ఈ ఈ జన్మకి ఈ సేవ చేసేదానికే పుట్టాము అనేసి వచ్చాము. కత్తాలకు వచ్చాము మహిళా జ్ఞానం చక్రం, అక్కడ ఎంతో నేర్చుకున్నా, చాలా చాలా నేర్చుకున్నా. వచ్చాము మా ఆడోళ్ళు బస్సు పోతుంది ఇతోపటి అనేసి నేను ఆమెను కసిరా. కసట్ట అంటే ఆమె మొహం ఎప్పుడు లేని అంత చింతపోయింది. ఏందిరబ్బా అనేసి నేను చూస్తే ఆ నైట్ అంతా నాకు నిద్రపట్ల, ఎందుకు కసిరాము ఏందబ్బా అనేసి చూస్తే నాలో ఎంత అహం ఉందో ఆమె గురించి నేర్చుకొని ఆమె ఒక తల్లిలాగా భావిస్తా ఎంత హ్యాపీగా వచ్చినప్పటి నుంచి ఉన్నామంటే అసలు చెప్పుకోలేనంత ఆనందంగా ఉన్నది. ఆమె ఒక తల్లిలాగా భావించుకుంటా ఆ మహిళా జ్ఞానచక్రంలో ఎంతమంది మహానుభావులు తెలుసుకున్నారో. మా నాయుడుపేటలో 72కి 72 పెరిమిడి కడుతున్నారు మిత్ర బంధువుని, అది ఎంతో గొప్పగా ఆ పనంతా వర్క్ అంతా కూడా సారు మేమంతా ఆఫీసులో పనులుండేవాళ్ళని నువ్వు దానికి చేయగలవు ఆయన ఆయన ఇచ్చి ఈ వర్క్ నా చేతికి ఇచ్చిన దానికి ఎంతో భాగ్యం పొందుకుంటా. ఇంటింటికి ఎప్పుడు ఒక మనిషిని ఏదన్నో రూపాయి అడగాలంటే మన దగ్గరుండి వాళ్ళని అడగాలంటే ఏమని అనిపించేవాడిని, ఈరోజు ఒక జోలిలాగా కట్టుకొని ఇంటింటికి పోయి తండ్రి అందరూ 100 మంది ఉన్నారు, 100 మందిని పోయి దండుకొని జోలిలాగా పిరమిడి కట్టాలని ఎంతో హ్యాపీగా ఆనందంగా చేయాలను మా జీవితాన్ని దానికే అంకితం చేయాలనేసి ఇంకా ఇంకా ఎన్నో పిరమిడ్లు కూడా కట్టాలనేసి హ్యాపీగా ఆ పర్త్రీజీ గురువు ఆయన పరమాత్మ వెంకటేశ్వర స్వామిలాగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశ దేశాల్లో కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఈ ప్రసారానికి నేను మా ఆడోళ్ళు బైకెత్తుకొని ప్రతి ఒక్క స్కూల్కి ఈ జ్ఞానం చెప్పేదానికి బయలుదేరినాము. నాయుడు చిట్టమూరు మండలం, నాయుడుపేట మండలం, దొరవసాత్రి మండలం, ఓజిలి మండలం ఈ స్కూళ్ళన్నిటికీ తిరిగాము. ఎంత దాంట్లో ఆనందం పొందాం. మా ఫ్రెండు సుబ్బారెడ్డి అని ఒక ఉన్నాడు, ఆ సారు మాకు 72కి 72 పిరమిడ్కి 250 అంకణాలు స్థలం ఫ్రీగా ఇచ్చాడు. ఆయన ఇంటికాడికి మేము పోతే వాళ్ళ అత్త అనేది, నాయన మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరు ఆలు మొగుల్ని ఏడాకల్లాగా చేస్తున్నారు, మీకు ఏమన్నా సిగ్గు శరమంద ఎన్నిసార్లు మిమ్మల్ని తిట్టేది నేను అని ఆమె తిట్టేది. మేము పట్టించుకునేది లేదు, ఎందుకంటే ఈ జ్ఞానంలోకి వచ్చినాక అమ్మ అమ్మాయి కదా అనింది అనేసి గమ్మనండి. అట్లాగా 4 సార్లు ఆమె అడిగింది, అడిగినా కూడా ఏం పట్టించుకోలేదు. అప్పుడు ఆయన కూడా మాతో మెడిటేషన్కి కూర్చుంటే ఆయన 4 గంటల వరకు ఇప్పుడు చేస్తూ ఉంటే అబ్బా మహానుభావులారా ఆయన కూడా జ్ఞానం చేస్తున్నాడే మీరు ఎట్ట మార్చినారు నాయన అని అనండి. మేము మారలేదమ్మా, ఆయన ఇంతకుముందే చేసి ఉన్నాడు, ఇప్పుడు దీంట్లోకి వచ్చాడు. ఆయన స్థలం ఇచ్చిన దానికి ఆయన మాతో కూడా ప్రచారంకి వస్తే ఆయన భార్య మేము ఒక 50 స్పీడ్లో వస్తామంటే పడిపోయింది, పడిపోవడంతో కూడా ఆమెకి తలకాయ పగిలిపోయింది వెనకాల. ఆ పగలటం అంతా కూడా 18 కుట్లు అక్కడికక్కడికే ఆమె చనిపోయింది. నాయుడు పట్టుకుంటే ఆమెకి ఏమీ అళ్ళ చనిపోయే లోపలికి అప్పుడు మా ఆడవాళ్ళు తొడ మీద పెట్టుకొని పరమాత్మల పైన ఆత్మలందరూ మనతో కూడా ఉండారు కదా, ఏం మనం వచ్చింది మన పనికి కాదు, అందరి పనికి పరమాత్మలు ఎలా ఉండడో అలాగ పోయినాం, మనకెందుకు ఈతో జరిగిందని ఏమి అందరిని దేవతని అరిసింది ఆత్మలందరినీ. అప్పుడు 5 నిమిషాలకు ఒక పెద్ద వచ్చి నీళ్ళు ఇచ్చింది, నీళ్ళు ఇచ్చే లోపలికి మొహం జల్లితే సప్పని లేచింది. సప్పని లేచేసి ఆమె ఒక మెంటల్ మెంటల్గా మాట్లాడింది,
మాట్లాడుతూ ఉండేలోపు ఏం రబ్బా మళ్ళీ ఎట్ట అయింది అనేసి నేరుగా తీసుకొని వచ్చేసాను. 20 కిలోమీటర్లు తీసుకొని వచ్చి నాయుడుపేటకి తీసుకొని వస్తే అక్కడ డాక్టర్ ఉండేసి, లాభం లేదు మీరు నెల్లూరుకు తీసుకుని వెళ్ళండి, ఏమి లాభం లేదన్నాడు. అక్కడికి వచ్చి వెళ్ళబట్టి తెక్క తెక్కలుగా మాట్లాడుతాను నేను. అక్కడికి పోయేసి తీసుకుని పోయేసి స్కానింగ్ తీస్తే ఆమెకి ఏమి దెబ్బలేదనైనా ఊరికైనా గీసుకోమడం అది అని అన్నాడు. అప్పుడు చూస్తే ఆమె ఏమన్నది కారులోనే కూర్చోమంది. కారులో కూర్చొని ఉంటే అమ్మా ఏమి దెబ్బలేదు, అంత హ్యాపీగా ఉన్నదని. ఆమెకి ఆనందం ఎక్కలేని ఆనందం. మనకేంది, మనం పెరుగు మాసం అయితే మనకెందుకు జరిగితే దీతోపున అనేసి వచ్చి మళ్ళీ హాస్పిటల్కే పోల. ఒక కుట్లు ఇప్పుకున్నట్టుకే పోయింది, ఒక్క మాత్రం మింగల. అంటే వాళ్ళకి ఎందుకు జరుగుతుందట, ఎందుకంటే మనకి స్థలం హ్యాపీగా 1 కోటి రూపాయల స్థలం దానికి ఇచ్చేవారే, ఎందుకు జరుగుతుందని సత్యం అనేది అక్కడ కనుక్కున్నాం. అబ్బా ఈ సత్యం ఎక్కడి నుంచి ఉన్నదంటే పరమాత్ములు ఎక్కడెళ్ళా ఇక్కడే ఉన్నారు. అలాగే జరిగింది. అక్కడి నుంచి వస్తానే జ్ఞానం చేస్తా ఈ నడవ నాకు ఒక సంకల్పంగా ఎక్కువగా మెడిటేషన్ చేస్తామంటే సేవ, ఈ సేవ అనేసి సారథి ఇక్కడ తెలుసుకున్నాం. సేవ చేస్తే ఎంత అనేది, ఒక సేవలో ఎంత ఉందో ఇప్పుడు కనుక్కున్నాను నేను. పరమాత్ముడు చేసేదంతా సేవే. ఆ సేవ మనం చేస్తామంటే మనము పరమాత్ములే కదా, మన కోసం చేయటంలా 10 మందికి చేస్తాము. ఆ 10 మందికి అనేది కాదు, ఆ చేసేకుంది ఎలా ఉందంటే ఆ ఎనర్జీ ఎలా ఉందంటే ఎంతో హ్యాపీగా ఆనందంగా పిల్లకాయలు ఇప్పుడు అలా ఉండరు ఎలా ఉండరు ఇవన్నీ ఏమి లేదు. ఎంత హ్యాపీగా ఉన్నదో ఎంత ఆనందంగా ఉంది. ఇప్పుడు ఊరిని వదిలేము, అంతకుముందు ఒక దిగులు ఏదో ఊళ్ళో ఆ పనులు ఈ పైర్లు పెట్టినాం అవి పెట్టినామంటే ఎన్నో ఆలోచన కూడా, ఇప్పుడు ఏది లేదు. ఎంత ఆనందంగా ఉన్నది అంటే సేవలో బ్రహ్మానందంగా ఉంది. ఇప్పుడు మాకు ఒక సేవ వచ్చింది, ఏంటంటే ఒక 100 మందికి భోజనాలు పెట్టే ఆ సేవ ఎంతో గొప్పగా ఆనందంగా. అంటే మేము చేసింది కూడా ఒక ఆశ్రమంలో భోజనాలు ఉండేది, వాళ్ళు జీతాలు ఇస్తానే కూడా జీతాలు తీసుకునేదిలే, ఎందుకంటే 10 మంది వాళ్ళు తెచ్చిపెట్టేటప్పుడు మనం పెట్టేదానికి. ఆ సేవ ఇక్కడికి వచ్చినాక ఈ వారం వారం 100 మందికి భోజనాలు పెట్టి వండి మా తల్లి, ఆమె ఆడవాళ్ళు మనం అంటాం కానీ ఆమె తల్లిలాగా ఆమె మెడిటేషన్ చేస్తా రోజుకి 6 గంటలు కూడా కూర్చుంటుంది. కూర్చొని ఆమె వంట చేసి 10 మందికి పంచుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంది. ఆ 100 మందికి పెడతా ఇంకా ఇంకా కూడా ఇది 100,000 మందికి కూడా పెట్టాలని ఆమెకి ఎంతో హ్యాపీగా చేయాలని ఆమెకి ఎంతో ఆనందంగా ఆమె కళల్లో చూస్తామని కూడా చిన్న బిడ్డలాగా ఆమెని ఎంత హ్యాపీగా ఆనందంగా చూస్తున్నావు అంటే అంత విధంగా ఉన్నాం. ఇంకా కూడా ఆ పిరమిడి కట్టినాక కూడా ఆడ ఫ్రీగా రోజు భోజనాలు కూడా పెట్టాలని రాఘవేంద్ర సార్ అంటున్నాడు. దాన్ని ఎక్కువగా డెవలప్ చేసి ఇంకొక 10 ఎకరాలు తీసుకొని హైలెస్ట్గా పెద్ద పిరమిడ్ని మెగాస్టార్ పిరమిడ్ని కడదాం, అందరికీ చేస్తాం. మీ సంకల్పం, మీలాంటి వాళ్ళు సంకల్పం ఏడుంటే ఎంతో హ్యాపీగా గొప్పగా చేద్దాం. మనం పుట్టిందే దీనికేను, పరమాత్ములు మనం భూమి మీదకి వచ్చింది ఇదే కానీ ఏ సంపాదనలు ఏ బిడ్డలు ఎవడు ఏది పెట్టేది ఏమీ లేదు, ఇది దీనికేను వచ్చాము. అందరూ పరమాత్ములు భూమి మీదకి వచ్చింది దీనికేను. ఆ విధంగా చేసిన వల్ల ఆ సేవలు వాళ్ళు పరమాత్ములు అడుగుచున్నారు, మనం కూడా అలా సేవలు చేయాలి. వేణు సారు నాయుడుపేటలో నా క్లాస్మేట్, మా పుదూరే అతనిది. ఆయన ఎప్పుడూ మౌనంగా ఉండేది, నేను ఒక రవ్వ గెలాగి ఉండేది, చదువు పెద్దగా చదివే ఉండు కాదు. ఆయన పక్కన కూర్చొని క్లాసులో ఇది జీపీ అంటే కూడా చీపించేది లేదు. ఆ చీపీ లేదానికి తలకాయ పెట్టి నేను అట్లా కొట్టేది, కొట్టినా కూడా ఆయన కామ్గా అని మూతి మూసుకొని ఆయన పైన ఆయన ఉండేది. ఈరోజు ఆయన ఒక బుక్స్ రాస్తూ ఉంటే, ఒక సంకల్పాలు మాకు ఇస్తూ ఉంటే, ఆయన పెద్దగా గురువు ఉంటే ఆయన సాయి చూసి ఎంత హ్యాపీగా ఎన్ని నేర్చుకున్నామో అబ్బో చాలా విధంకి. ఆయన క్లాసులు చెప్తా ఆ సంకల్పాలు మా పిల్లకాయలకు కానీ వచ్చిన వాడు పూర్ణం చేస్తానే సంకల్ప జ్ఞానం ఇస్తూ ఉంటాడు. వేణు సారికి అన్నీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా. ఆయన హ్యాపీగా పత్రిజ ఇలాగ వీళ్ళందరూ గురువుల్ని ఏర్పించిన దానికి పత్రిజ సార్కి నమస్కారం. మన పత్రిజ సార్ చెప్పినట్టు అందరూ శాకాహారులు అవ్వాలి, జానజాగత్తు అవ్వాలి, అందరూ హ్యాపీగా
శాకాహార ర్యాలీ చేసి అందరూ ఆనందంతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.